ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది విద్యాపరంగా అనుకూలంగా ఉంది పిల్లల విషయంలోనూ వాళ్ళ కాపురాల విషయంలోనూ కొత్త మానసిక వేదన ఉంది సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తారు ఉన్నటువంటి చోట స్థిరంగా ఉండగలుగుతామా లేదా మళ్ళీ వెళ్ళిపోవలసిన పరిస్థితి ఎవరూ వస్తుందా అనేటువంటి దిగులు అనేది మనసులో ఉంటుంది కానీ భగవద్ అనుగ్రహం వల్ల మీరు ఉన్న చోట ఉండగలుగుతారు సానుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు అనుకూలమైనటువంటి పత్రాలు కూడా మీరు స్వాధీనం చేసుకోగలుగుతారు అవి లభిస్తాయి ఏది అయినప్పటికీ మీరు దిగులు పడుతున్న స్థాయిలో వృత్తి ఉద్యోగాల పరంగా చెడు మాత్రం ఎదురు కాదు ప్రస్తుతం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడాను రాబోయే రోజుల్లో త్వరలోనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మంచిగా ఉత్తి ఉద్యోగాల పరంగా ఉండగలుగుతారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సరి అయినటువంటి కోణంలో ఫోకస్ చేసుకోవడానికి మీకు వీరుగా కష్టపడతారు అనుకూలైన బాధాలు సాధిస్తారు విద్యా వ్యాపారం వైద్యం వ్యాపారం మట్టి వ్యాపారం మద్యం వ్యాపారం ఇసుక వ్యాపారం నీళ్ల వ్యాపారం ఇటికి రాళ్ళ వ్యాపారం ఇవన్నీ మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి సమాజంలో సంపాదించడమే ప్రధానమైన విషయం కానీ ఏ విధంగా సంపాదించారనే విషయం అడుగు ప్రామాణిక కాదని చెప్పని మీరు తెలుసుకుంటారు అయినప్పటికీ కొన్ని నిబంధనలు కొన్ని పద్ధతులు పాతవి పాటించాలని చెప్పి మీరు అనుకున్నా కానీ ప్రస్తుత పరిస్థితులు మీరు ఏమీ లేదు చేస్తున్న వ్యాపారాల్లో దోపిడీ కలవాడబడినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచితనాన్ని తీసుకొచ్చి కొంత మానవీయ కోణాలని ఆవిష్కరించాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ అది జరగని పని అందరూ మిమ్మల్ని వెలేస్తారు మీరు ఒక్కళ్ళే ఒంటరిగా ఉంటారు ఎందుకు పరికిరైనటువంటి పరిస్థితులు కల్పిస్తారు కాబట్టి నలుగురితో పాటు నారాయణ పదమతో పాటు గోవిందాలకి తప్పదు మీ వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతాలు ఓడిపోవటం అనేది ఖాయం మీరు చేయగలిగింది ఏమీ లేదు ఈ రాష్ట్ర జన్మించేవారు ప్రతిరోజు ప్రతిరక్ష కూడా ఐశ్వర్యరాగ్యతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన